పేద కుటుంబంలో జన్మించిన తనకు పేదరికం అంటే ఏమిటో తెలుసని, ఓ ప్రైవేటు బస్సు కండక్టర్ కుమారుడిగా పేదల సమస్యల్ని అర్థం చేసుకోగలనని, అందుకే నిరంతరం పేద ప్రజల కోసం పనిచేస్తున్నానని మంత్రి నారాయణ పేర్కొన్నారు. జేఎన్ఐ ఛానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి నారాయణ మాట్లాడుతూ, నెల్లూరులో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించిన సదవకాశంతో 5,263 కోట్ల రూపాయలతో నెల్లూరు నగరాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల కొరకు కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేసి నెల్లూరు రూపురేఖల్ని మార్చామని, కనుక ప్రజలు ఖచ్చితంగా తమను గుర్తించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకుని తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆయన తెలిపారు. ఈరోజు నెల్లూరు మొత్తం మీద 5,261 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేశారని చెప్పేసి పత్రికా పక్కనగా వినిచారు. దీని గురించి కొంచెం ఏమని చెప్పగలరా సార్? అందరికీ నమస్కారాలండి. ఈరోజు మన నెల్లూరు సిటీ 54 డివిజన్లో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడైనా ఒక సిటీ అంటే ఒక కార్పొరేషన్ కానీ, ఒక నగర పంచాయతీ అయినా, మున్సిపాలిటీ అయినా, ఫస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, తర్వాత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇవి రెండు ముఖ్యం. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, అండర్గ్రౌండ్ సివరేజ్, స్ట్రాంగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, లైట్స్, వీటిని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అదేవిధంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ ఉన్న ప్రజలు ఆనందంగా జీవించడానికి, హ్యాపీగా ఉండాలంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, పార్కులు కావచ్చు, సినిమా హాల్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, చర్చెస్ కావచ్చు, మసీదులు కావచ్చు, ఘాట్లు కావచ్చు, కొలియన్లు కావచ్చు, ఇవన్నీ కలిసి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. సో ఒక మున్సిపాలిటీకి ఈ రెండు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడిగి ఈరోజు 5,263 కోట్లతో ఈరోజు నెల్లూరులో అటు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు జరుగుతున్నాయి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఈరోజు అండర్గ్రౌండ్స్ దోమలు లేని సిటీ ఉండాలంటే ఒకటే అల్టిమేట్గా అండర్గ్రౌండ్ సివరేజ్. ఈరోజు 550 కోట్ల రూపాయలతో నెల్లూరులో అండర్గ్రౌండ్ సివరేజ్ స్టార్ట్ అయింది. అది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఏప్రిల్ నెలకి ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ నెల్లూరు టౌన్కి పక్కన పెనాలజ్ సంగం బ్యారేజ్ దగ్గరలో, కానీ 30% ప్రజలు ఈరోజు ట్యాంకర్ ద్వారా విడుదలవుతున్నారు. అందుకని ఆ సమస్య ఉండదని ఈరోజు సంగం బ్యారేజ్ నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ వేసి 550 కోట్ల రూపాయలకి ఈరోజు వర్క్ జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు అండర్గ్రౌండ్ సివరేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఈ రెండు చేయటం వల్ల రోడ్లు ముక్కలు అయిపోయినాయి. మళ్ళీ ఆ రోడ్లన్నింటినీ రీపేర్ చేయడం కోసంగా మరొక 700 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారికి తేవడం, ఆ రోడ్ల ప్రక్రియ కూడా దాదాపు మెజారిటీ అయిపోయింది. ఈరోజు ఇంకా కొద్దిగా ఉండే అవి కూడా ఏప్రిల్ నెలాక పూర్తయ్యేటట్టుగా చేయడం జరిగింది. ఆల్రెడీ ఎల్ఈడి లైట్స్ లైటింగ్ సిస్టమ్ మొత్తం మార్చాం. అయితే డ్రైన్స్ ఎక్కడైతే స్వర్ణాల చెరువు నుంచి సర్వేపురకాల దాకా 13 డ్రైన్స్ ఉన్నాయో, ఆ 13 డ్రైన్స్ని చక్కగా సిటీలో డ్రైన్స్ చేయటానికి కోసంగా ఈరోజు ఎలా అంటే అలా ఉంటాయి. అలా కాకుండా కాంక్రీట్ వాల్స్ డ్రైన్ చేయడానికి 84 కోట్ల రూపాయలకి ఈరోజు వర్క్ జరుగుతుంది. 84 కోట్లతో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది ఎంతో వేగంతో. ఇదంతా కూడా ఏప్రిల్ నెలాఖరికి పూర్తవుతుంది. ఇవన్నీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈరోజు స్కూల్స్ పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ కావాలి. 330 క్లాస్రూమ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. హాస్పిటల్స్ అన్ని ప్రైవేట్ పీపీపీ మోడల్లో ఏసీ చేశాం, ఉన్న హాస్పిటల్స్ అన్ని చేశాం. అదేవిధంగా పార్కులు, సమాజంలో ప్రజలు ఉండాలంటే వాళ్ళ సేద తీర్చుకోవడానికి, రిలాక్స్ కావడానికి పార్కులు కావాలి. మన నెల్లూరు టౌన్లో ఈరోజు 2 పార్కులే ఉన్నాయి, మిగతా 8 నామకం వస్తున్నాయి. అట్లా ఈరోజు 120 పార్కులు హై క్వాలిటీగా వాకింగ్ ట్రాక్, యువకులకు జిమ్, పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ చక్కగా 120 పార్కులు టేకప్ చేసాం. 40 అయితే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసాం. మరొక 40 చివరి దశకు వచ్చినాయి, ఈ నెలాఖరికి అయిపోతాయి. మిగతా 40 కూడా ఏప్రిల్ నెలాఖరి పోతాయి. ఈ విధంగా 120 పార్కులు, ఎందుకంటే ఎప్పుడు లేఅవుట్ వేసినా ఆ లేఅవుట్లో కొంత ఓపెన్ స్పేస్ పెడతారు పార్కింగ్. అంటే ఆ లేఅవుట్లో పార్క్ ఉండాలి, కానీ దాన్ని అసలు వదిలేశారు పార్క్.
ఈరోజు 54 డివిజన్లో 120 పార్కుల్ని మేము టేకప్ చేయటమే కాదు 40 తిరిగి ప్రజలకు ఇచ్చేసాం, మరొక 40 వెబ్జరుతున్నాయి, మిగతా 40 కూడా ఏప్రిల్ ఎండింగ్ పూర్తవుతుంది. ఈ విధంగా పార్కులు టేకప్ చేసాం. అదేవిధంగా ఈరోజు బారాషాహి దర్గా, అసలు ఆ దర్గా ఎంతో ఫేమస్ అయింది, రొట్టెల పండుగది, అక్కడ 20 కోట్ల రూపాయలతో అనేక కార్యక్రమాలు టేకప్ చేసాం. అక్కడ చక్కగా రోడ్లు వేసాం, లైటింగ్ చక్కటి ఘాటు 220 మీటర్లతో వేసాం. అదేవిధంగా ఒక ప్రేయర్ హాల్, 10,000 మంది ఒకేసారి కూర్చునే ప్రేయర్ హాల్ ఒకటి జరుగుతుంది. అదేవిధంగా ఎరగాళం టెంపుల్, గ్రామదేవత, మొదటి దేవత అంటే ఆ రోజుల్లో ఈ గ్రామం ఏర్పడినప్పుడు నెల్లూరు మున్సిపాలిటీ ఈ రోజు ఉంది, ఒకప్పుడు ఇది గ్రామం ఏర్పడినప్పుడు మొదటి దేవతగా ఆయన పిలిచేవాడు. అందుకని అక్కడ 200 మీటర్ల ఎంతో చక్కటి ఘాటు నిర్మించాము. అదేవిధంగా స్వర్ణాల చెరువుకి 2 కిలోమీటర్ల ఎంతలో వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్, యోగాలు చేసుకోవడానికి ఫుడ్ కోర్ట్స్ బ్రహ్మాండంగా ఈరోజు 30 కోట్లతో నిర్మించాం. ఈ విధంగా శివాలయం, నెల్లూరు శివాలయం ఎంతో ఫేమస్ అయింది. అక్కడ కోనేరు ఉంది, అది ఆల్మోస్ట్ పాడిపోయిపోయే స్థితిలో ఉంటే 9 కోట్ల రూపాయలతో ఈరోజు దాన్ని నిర్మిస్తున్నాం. అదేవిధంగా రంగనాయకస్వామి టెంపుల్ అసలు ఎంతో పురాతనమైంది, పవిత్రమైంది. అక్కడ చిన్న ఘాటు 8 అడుగులు, వాళ్ళు అడిగారు సార్ అందరికీ ఘాటు నిర్మిస్తున్నారు మాకు కూడా నిర్మించుంటే, 100 అడుగులు ఎంతో చక్కటి ఘాటు తయారవుతుంది. ఈ విధంగా చర్చెస్, అదేవిధంగా మా సమాజ మసీదులు, ఇలా అన్నీ ఒకటి ఎవరు ఏది అడిగితే అది చేస్తూ ఈరోజు 5,263 కోట్లతో ఈరోజు అనేకమైన జరుగుతున్నాయి. డ్రింకింగ్ వాటర్ సంఘం బ్యారేజ్ నుంచి 550 కోట్లతో జరిగేదే కాకుండా నెల్లూరులో ఉన్న వాళ్ళందరూ కూడా హై క్వాలిటీ మినరల్ వాటర్ ప్లాంట్ 25 కోట్లతో మొదలుపెట్టాం. అది ఆల్రెడీ జనాధికారంలో దాన్ని ఓపెన్ చేసాం. అంటే 2 రూపాయలకు 20 లీటర్లు లెక్కన మొత్తం నెల్లూరు టౌన్లో ఉన్న అందరి ప్రజలకు వచ్చేసరికి ఒక ప్రాజెక్ట్ తయారవుతుంది. త్వరలో ఈ యొక్క ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఒకటి మొదలుతున్నారు, దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేస్తున్నారు. మేము ఇప్పుడు చేయటానికి లేదు, ప్రజాప్రతినిధులు చేయటానికి లేదు, అధికారులు లక్షలకు ఆటోమేటిక్గా దాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు, 1-2 కాదు, స్కూల్స్ ఈరోజు మున్సిపల్ స్కూల్స్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. కార్పొరేట్కి ఏమాత్రం తక్కువ కాకుండా కార్పొరేట్ ఏదైతే ఫౌండేషన్ కోసిస్తున్నా అదే ఫౌండేషన్, నారాయణలో ఉండే ఫౌండేషన్ యాజిటీస్గా ఈరోజు మున్సిపల్ స్కూల్స్ తీసుకొచ్చాం. పిల్లలు బ్రహ్మదాలు పెడుతున్నారు, తల్లిదండ్రులు బ్రహ్మదాలు పెడుతున్నారు. అదేవిధంగా అంగన్వాడీ స్కూల్స్, అక్కడ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం, నారాయణలో ఉన్న సిలబస్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేసాం. ఈ విధంగా ఈరోజు అనేకమైన కార్యక్రమాలు 1-2 కాదు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా ప్రజలు నివసిస్తున్నారంటే వాళ్ళ మార్కెట్ కావాలి, మటన్ మార్కెట్ కావచ్చు, చికెన్ మార్కెట్ కావచ్చు, ఫిష్ మార్కెట్ కావచ్చు, విజిట్ మార్కెట్ కావచ్చు. మూలాపేటలో ఒక ఫిష్ మార్కెట్, 2 చేపల మార్కెట్ అంటే భయంకరం ఉంది. ఒక గుడ్డలు వేసుకొని దాని కింద వ్యాపారం చేసేవాడు అట్లాడి ఈరోజు ఒక పెద్ద మాల్లాగా నిర్మించాం. మటన్ మార్కెట్ ఏదో 10 దశాబ్దాల నుంచి పెండింగ్ ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేశాను. సంతపేటలో ఒక మార్కెట్ గుడ్డలు వేసుకొని అక్కడ అమ్ముకుంటున్నారు, దాన్ని బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారు. ఈ విధంగా మార్కెట్లు కావచ్చు, అదేవిధంగా కొన్ని మసీదులకు రిపేర్లు, చర్చెస్కి రిపేర్, గుడులకు రిపేర్లు, ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. దీని అందరూ ప్రజలు ప్రతి ఒక్కరూ హర్షిస్తారు. అదే కాపు బాను ఆల్మోస్ట్ ల్యాబ్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ అన్ని గ్రౌండ్ ఫ్లోర్ అయిపోతుంది, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా అయిపోతుంది, గ్రౌండ్ ఫ్లోర్ ఫినిష్ చేసేస్తారు. అదేవిధంగా బీసీ భవన్, ఇలా అనేక భవన్లు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ప్రతి ఒక్కటి చేస్తాం. వీటన్నిటికీ 5,263 కోట్లు. ఎవరు నన్ను అడగల కానీ ఒక మంత్రిగా నెల్లూరు నుంచి, నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నా నైతిక బాధ్యత. అంతేకాకుండా నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను, నా ఫాదర్ ఒక ప్రైవేట్ బస్ కండక్టర్, పేదరికం అంటే నాకు బాగా తెలుసు. అందుకని ఈరోజు ప్రతి పేదవాడికి మంచిళ్ళు ఉండాలని ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం కానీ 48,000 హౌసెస్ నెల్లూరు టౌన్లో శాంక్షన్ చేశాం. స్వతంత్రం వచ్చి 71 సంవత్సరాలైనా 71 సంవత్సరాల్లో కలిపి కూడా అందరి నాయకులు 10,000 హౌసెస్ నెల్లూరు శాంక్షన్ కావాలి, కానీ 4.5 సంవత్సరంలో 48,000 హౌసెస్ శాంక్షన్ చేయటమే కాదు, 20,000 హౌసెస్ అయితే దాదాపు పూర్తయిపోవచ్చినాయి. 2 సంవత్సరాల్లో దాదాపు పూర్తి చేసాం, రేపు జూన్కి మిగతా కూడా పూర్తి అవుతున్నాయి. ఈ విధంగా ఈరోజు ప్రతి పేదవాడికి హై క్వాలిటీ హౌస్ ఇవ్వాలని చక్కగా ఏర్పాటు చేశాం. ఈ విధంగా ఈరోజు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన రోడ్లు, డ్రైన్స్, సివరేజ్, స్టవ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, లైట్లు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పేదలు, ప్రజలు హ్యాపీగా ఉండాలో
దానికి కావాల్సినవి కూడా చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. అందుకని ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం రేపు 2019 ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ నెల్లూరు సీట్లు గెలుచుకోవటమే కాదు, నెల్లూరులో ఉన్న 10 నెల్లూరు జిల్లాలో ఉన్న 10 సీట్లని కైవసం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.